ఇండికేట్ చేస్తున్న ఆఖరి అవుతుంది ఇక అది ముగించేసేవని చెప్పి. సరే విల్ గివ్ ఇట్ అగైన్ అన్న, అంటే గివ్ ఎ బ్రేక్ అండ్ టేక్ ఇట్. విలేకరు మిత్రులకి నేను ఒక 2-3 మినిట్స్లో బేసికలీ సమరైజ్ చేస్తాను. ఆ తర్వాత మనం బ్యారేజ్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈన్సి గారు ఆ మీడియా కూడా బ్యారేజ్ విజిట్కి పర్మిట్ చేయండి. ఎక్కడి వరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉండో అక్కడ వరకు పర్మిట్ చేయండి. వాళ్ళు కూడా విజువల్స్ తీసుకోవాలి. అయినో సరే, 2-3 విషయాలు. ఒకటి, ఈ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత 4-5 ఏళ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి అంటే ల్యాక్ ఆఫ్ డిజైన్, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ, ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లాట్ ఆఫ్ అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయి కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకా 10 లవేల కోట్లు బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కట్టిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే. అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు మూడు కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ యాక్ట్కి ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి ఐడియల్గా ఉన్నట్టే ఆ ఇంట్రెస్ట్ బర్డర్ మా అందరి మీద పడుతున్నట్టే. నేను రెండో విషయము, నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో గతంలో ఈ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మేము నేషనల్ ప్రాజెక్ట్కి అప్లై చేసినాము అని చెప్పిండ్రు. అయితే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు కూడా మీకు చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ విషయం 11 జూలై 2019 యాజ్ రిపోర్టెడ్ బై ఇది రిప్లై ఆఫ్ ది మినిస్టర్ ఫార్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యువినేషన్ ఆన్ 11 జూలై 2019 యాజ్ రిపోర్టెడ్ బై సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వైడ్ లెటర్ డేటెడ్ 11 ఫిబ్రవరి 2016 రిక్వెస్టెడ్ దట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ బి అకార్డెడ్ స్టేటస్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్. హౌఎవర్ నో ఫార్మల్ రిక్వెస్ట్ ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మా ప్రొఫార్మా హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది హైపాడ్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్. ఈ విషయం చెప్తున్నానంటే అక్కడున్న బీజేపీ, ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోయి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడగడం జరిగింది. అదేవిధంగా మరి మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రత్యేకంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాము. అది ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో కూడా ప్రకటించారు. రెండో విషయము, పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసం కొట్లాడతాము. మూడో విషయము, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏదైతే ఈ గవర్నమెంట్ పూర్తిగా అబాండన్ చేసిందో, ఏ ప్రాజెక్ట్కైతే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెటర్గా ఉందో ఆ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నాము. మరి చివరిగా ఒక విషయము, బ్యారేజ్ విషయం ఇంకా నేను ఎక్కువ పోకుండా, ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది ఇప్పుడు నేను ఇది అయినాక, నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజీలు స్టడీ చేస్తున్నా. బ్యారేజీలలో సాధారణంగా మీరు ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ, ప్రపంచంలో బ్యారేజీల్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడూ 2-3 TMC కంటే ఎక్కువ ఉండదు. మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మంత్రులు మీకు తెలుసు, ఆయనే డిజైన్, ఆయనే కన్స్ట్రక్షన్, ఆయనే ఎంత నీళ్లు పెట్టాలి, ఎంత నీళ్ళు వదిలిపెట్టాలి అంతేనే చెప్పేది కదా. 16 TMC డ్యామ్లేమో నీళ్ల స్టోరేజ్కి, బ్యారేజ్లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో.
బ్యారేజ్ కట్టి 16 TMC దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్ గా అది మొత్తం కాన్సెప్ట్, డిజైన్, కన్స్ట్రక్షన్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది. అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈరోజు మనం మన దృష్టికి వచ్చిన విషయాలు, అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ప్రాణహిత చేవల్ల కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఓకే మిత్రులారా, ఇది ఈరోజు ఈఎన్సీ గారి ఇతర ప్రశ్నలకి కూడా వారు రాసుకొని మళ్ళీసారి రివ్యూను రైటింగ్లో పంపించమని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని 15 మినిట్స్లో మేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరదాం. ఆడికి పోయి మళ్ళీ వచ్చి హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ పోయి అది చూసి హైదరాబాద్ పోవాల్సింది కాబట్టి మేము ఇప్పుడు అంటే ఎక్కువ సమయం ఇంకా ఉండలేకపోతుంది. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు, నవయోగ వాళ్ళు వచ్చారు, ఆఫ్ఘన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వలేకపోతున్నాం. మీరేమైనా మాట్లాడుతూ ఉంటే ఒకటి రెండు ముఖ్యమైన ఇష్యూస్ చెప్పండి, దెన్ విల్ క్లోజ్ ఇష్యూ.